అందరికీ నమస్కారం. గౌరవనీయులు, ఎనీ నాన్ తెలుగు స్పీకర్స్, తెలుగు రాష్ట్రాల గారు ఉన్నారా? గౌరవనీయులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు కడియం శ్రీహరి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు వినయ భాస్కర్ గారు, రాజయ్య గారు, శంకర్ నాయక్ గారు, రమేష్ గారు, సతీష్ గారు, మేయర్ నరేంద్ర గారు, గౌరవనీయులు దయాకర్రావు గారు, రెడ్డి నాయక్ గారు, శాసన మండలి సభ్యులు వెంకటేశ్వర్లు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ పద్మ గారు, మేయర్ నరేంద్ర గారు, గౌరవ చైర్మన్ కూడా, అదేవిధంగా ఇతర చైర్మన్లకి, మరి ఈ రోజు మనందరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడడానికి మీ అందరికీ ఉత్సాహాన్ని నింపడానికి వచ్చేసిన ఫార్మర్ ఇండియా క్యాప్టెన్, టీమిండియా క్యాప్టెన్ అండ్ హ్యూజ్ రోల్ మోడల్, సమ్మడీ హూ గ్రూ అప్ ఇన్ ది 80స్ అండ్ 90స్, క్రిస్, వి లైక్ టు హావ్ యు హియర్ క్రిస్ శ్రీకాంత్, ఒకసారి గట్టిగా అందరూ కూడా చప్పట్లతో వారికి స్వాగతం చెబుతూ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ సంజన్ గారు, కలెక్టర్ ఆమ్రపల్లి గారు, అదేవిధంగా మన టాస్క్ సిఇఓ సుజీవి నాయర్ గారు, వేదిక పైన ఉన్న ఇతర అధికారులకి, వేదిక ముందున్న మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మా మీడియా అల్లలకి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఎక్కడికి పోదు కాబట్టి, మీడియా అల్లలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కృష్ణమాచార్య శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నారు. నేను వారికి రాగానే వారిని మొట్టమొదటిసారి నేను కలవడం, గతంలో ఎక్కడో చాలా కొద్దిసేపు కలిసాను, కానీ ఇంతటి ఇంతసేపు టైం స్పెండ్ చేసే అవకాశం రావడం ఇది మొట్టమొదటిసారి. ఐ డోంట్ నో శ్రీకాంత్ వన్ థింగ్, ఐ రిమెంబర్ హావింగ్ వాచ్డ్ అ స్పెసిఫిక్ గేమ్, దిస్ వాస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్, దిస్ వాస్ ప్లేడ్ ఇన్ హైదరాబాద్, ఐ వెంట్ టు ది స్టేడియం, దిస్ వాస్ 1987. I was a 11-year-old kid. నేను 11 సంవత్సరాల వయసులో చిన్నపిల్లని అప్పుడు ఆనాడు స్టేడియం కి పోయి క్రికెట్ చూస్తా ఉన్నాను. వసీమ్ అక్రమ్ వాస్ బౌలింగ్. వసీమ్ అక్రమ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫియర్డ్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ ది వరల్డ్. వసీమ్ అక్రమ్ వాస్ బౌలింగ్ అండ్ దిస్ ఇస్ ది ఇనిషియల్ ఓవర్స్, ది ఓపెనింగ్. ఆబ్వియస్లీ క్రిస్ వాస్ ఓపెనింగ్ ఫర్ ఇండియా, వసీమ్ వాస్ ఓపెనింగ్ ఫర్ పాకిస్తాన్. వసీమ్ అక్రమ్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫియర్డ్ బౌలర్స్, క్రిస్ శ్రీకాంత్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫియర్డ్ బ్యాట్స్మెన్, డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. So when somebody, this sort of a tussle happens, you want to be there in the stadium and you want to watch it live. So I was there watching it. I remember one incident that happened that day. Vaseem pulled a bouncer. Chris was trying to hook it from outside of the off stump. I think he was trying to get over to fine leg or something. Not fine leg, actually, square leg or fine leg, whatever. He was trying to get out of the park. Stadium by the gutter, the gutter was trying to hook. The ball took the top edge of the bat. మళ్ళీ He continued to bat and he did really well in that game. Point I'm trying to make. Meek nenem chedadalchukunnanu ante ikkada mottham jeevithamlo edurudu dabbalu kachithanga tagulutayi. Kaani jeevithamlo edurudu dabbalu taginappudu enta thidiga takkukuntamu, vaatini nunchi etla recover avutamu, malli jeevithanni etla edurukuntamu anade ee roju yuvatham undanna challenge. Endukante the ball to the paper lo mudhyogam raledani vachi పారిశ్రామికవేత్తను కావాలి, నేను పరిశ్రమ పెట్టాలి, నేను ఒక ఇన్వెన్షన్ చేయాలి, లేదా నేను నాకంటూ నేను నా కాళ్ళ మీద నిలబడి నేను 100 మందికి ఉపాధి కల్పించాలి అంటే మీకు ఆ మానసిక ధైర్యం
That is where staff comes. The reason why Telangana Academy for Skill and Knowledge is launching its office in Warangal is to ensure that the youth of Warangal are prepared adequately. Meeru poorthi sthayilo samsidhulai oka job interview kellina leda jeevithamlo adugu pette vela university lanu daati NIT godalu daati mee engineering college godalu daati main stream of the population ante janajeevana sravantilo meeru kalisenaadu prapanchamloki prajala madhyaki nijamaina prapanchamloki adugu pettenaadu annintiki meeru siddhapadi unde vidhanga meeku tarfeedu ivvadaniki adi english speaking skills kaani entaku mundu కృష్ణాచారి శ్రీకాంత్ అన్నారు అడ్వర్స్ సిచ్యువేషన్లో అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఏ రకంగా మానసికంగా దృఢంగా ఉండాలనేది ఒక గొప్ప ఎగ్జాంపుల్ క్రికెట్. క్యాప్టెన్ ధోనిని చూస్తే అక్కడ ఏం జరుగుతుందన్న దాంతో నిమిత్తం లేకుండా చాలా కూల్గా ఉంటాడు, మంచి గ్రౌండ్ మీద తొందరపడడు, మొహంలో కంగారు కనబడేవాడు, సో అట్లా దృఢంగా ఉండడం. అదే రకంగా టేకింగ్ ద ఆఫెన్స్ టు ద ఆపోజిషన్, పెద్దలు చెప్తారు ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని, దట్స్ వాట్ శ్రీకాంత్ యూస్ టు డూ. He used to blast his way out of adverse situation. Aa rakanga manaku eppudaina ibbandi vachinappudu ledha drudanga mana pratikoola paristhithulu edurukuntunnappudu enta inka kashtapadali ane daniki kuda anni rakaluga siddham cheyadaniki ee rakamaina skill development center ni ee roju ikkada pedta unnam. Aithe ee roju start chesindi kevalam oka temporary facility lo start chestunnam. Tondarlone ippudu gauravaneelu kadisheer garu cheppinattu madikondalo ippudu prastham edaithe IT park undo దానికి ఇంకొక 25 కోట్లు యాడ్ చేసి అక్కడ ఇంకా పెద్ద ఫెసిలిటీ కట్టబోతా ఉన్నాం. అందులో వి ఆల్రెడీ హ్యావ్ 3 యూనిట్స్, 3 ఎంటర్ప్రైజెస్ రన్నింగ్. వి వాంట్ టు మేక్ ష్యూర్ బెంగళూరుకి ఏ రకంగానైతే మైసూర్ ఒక సాటిలైట్ టౌన్ కింద తయారైందో అదే రకంగా హైదరాబాద్ కి వరంగల్ కూడా ఒక అద్భుతమైన సెంటర్ గా తయారవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కంటా ఉన్నారు. ఆ దిశగానే హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, ఐటీ పార్క్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాము. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, టాస్క్ ఈరోజు వరంగల్కి వచ్చిన తర్వాత మీరందరూ కూడా అడ్వాంటేజ్ తీసుకొని ఇందులో స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా అన్ని రకాల కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా వరంగల్ పిల్లలకి వరంగల్లోనే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఇక్కడికే ఇండస్ట్రీని, టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది, టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ ఉంది, టాలెంటెడ్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. వరంగల్కి పోయి నేను అక్కడ ఒక యూనిట్ స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ ఇంకెక్కడి నుంచో పిల్లల్ని తెచ్చుకుని అక్కర్లేదు, అక్కడే గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లలకి అక్కడే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి నాకుంది అని ఇండస్ట్రీ అనుకునే విధంగా మీరందరూ సిద్ధం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ రకమైన నిధులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి నేను కడియశ్రీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తప్పకుండా వరంగల్ పట్ల వారికి అపారమైన ప్రేమ ఉంది, మీకు ఏది కావాలన్నా కూడా తప్పకుండా వరంగల్కి శాంక్షన్ చేయించే బాధ్యత మాది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు NIT వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన NIT కి, అదే రకంగా ఈరోజు MOU లు చేసుకున్న మేధ BSNL అండ్ వెల్స్ అండ్ ఆఫ్ కోర్స్ క్రిస్ శ్రీకాంత్ జోన్ ఎంటర్ప్రైజ్, సో ఆల్ ఆఫ్ అస్ అండ్ మహీంద్ర ఆఫ్ కోర్స్ నలుగురు ఈరోజు MOU లు చేసుకున్నారు. మీరు చాలా సార్లు అనుకుంటుంటారు టీవీలో చూసి అసలు MOU లు అంటే ఏంటని, MOU లు అంటే ఇట్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టాస్క్ అండ్ దాట్ పర్టిక్యులర్ ఎంటిటీ విచ్ విల్ ఫెసిలిటేట్ విచ్ విల్ ఎనేబుల్ యూ టు వర్క్ విత్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ జాబ్ రెడీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ ఆన్ ద డే యూ గ్రాడ్యుయేట్. So I wish you all the best and I thank all the industry partners who have come together today to partner with us in Warangal, and I look forward to a improved facility for task here, I look forward to an improved ecosystem, I look forward to providing jobs for the youth of Warangal itself. Thank you very much for this opportunity.